ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ రైతు భరోసాకు సంబంధించి ఒక గొప్ప భారీ శుభవార్తను తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే వాణాకాల సీజన్ పూర్తవుతుంది రైతు భరోసాకు సంబంధించి ఇంకా డబ్బులు విడుదల చేయలేదు అని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారందరి కోసమైతే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ తేదీ నుంచి అయితే ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తాము అని చెప్పడం జరిగింది మరి ఏ తేదీ నుంచి రైతులకు డబ్బులు జమ చేస్తారు అసలు విడుదల చేస్తారా లేదా అనే వివరాలన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కేవరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నారో వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు వానాకాలపు సీజను పూర్తవుతున్నా ఇంకా రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందించలేకపోయింది మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ముందుగా రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మొదటి విడత లక్ష రూపాయలు రెండో విడత లక్ష యాభై మూడో విడత రెండు లక్షలు విడుదల చేసిన రైతులకు అయితే ఇంకా చాలామంది రైతులకు డబ్బులు జమకాలేదు అని వారు ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు కొన్ని కారణాల వల్ల రైతులకు డబ్బులు జమకాలేదు అని ఆ కారణాలు కూడా చెప్పడం జరిగింది వారందరినీ ఎందుకు డబ్బు జమకాలేదో వారి కారణాలు తెలుసుకొని వారందరికీ తొందరలోనే అంటే ఈ నెల చివర్లో వర వరకు అయితే డబ్బులు జమ అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ను చెక్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే రైతు రైతు బంధు ఇప్పుడు మనకు గతంలో రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పదివేల రూపాయలను అయితే ఇవ్వడం జరిగింది అదే రైతు బంధు పథకం ద్వారా రైతు బంధును కాస్త తీసేసి రైతు భరోసా అనే పథకం ద్వారా ఈ దీపావళి కానుకగా మనకు ఖచ్చితంగా ఈ దీపావళి కానుకగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు డెబ్బై ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది